గరుడా ఎక్స్‌ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందుతున్న అనుష్కకు దక్షిణాది నుంచే కాదు బాలీవుడ్ నుంచి కూడా భారీగా ఆఫర్లు వస్తున్నాయి. అలాగే సాహోలో ప్రభాస్ పక్కన మళ్ళీ జతకడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మల కోసం ప్రయత్నించిన సాహో నిర్మాతలు మళ్ళీ అనుష్కకే ఓటు వేసినట్టు ఓ రూమర్ వైరల్ అవుతుంది. ఇదిలా ఓ పక్క జోరుగా ప్రచారమవుతుండగానే తాజాగా మరో సెన్సేషనల్ వార్త వెలుగులోకి వచ్చింది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో అనుష్క నటించనున్నారనే న్యూస్ ఐటెం మీడియాలో ప్రముఖంగా కనిపిస్తుంది. గతంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన స్టాలిన్ చిత్రంలో చిరంజీవి పక్కన అనుష్క కనిపించింది. ఓ ప్రత్యేక పాటలో డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడం, అనుష్క దక్షిణాదిలో బిజీగా మారడంతో వారి కాంబినేషన్ కుదరలేదు. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో అనుష్క బాహుబలి చిత్రంతో బిజీగా ఉంది. డేట్స్ సమస్య తలెత్తడంతో వీలు కాలేదు. ప్రస్తుతం బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సాహోలో ప్రభాస్ పక్కన అవకాశం ఉన్నప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదనేది తాజా సమాచారం. ఇంట్లో పెళ్లి గురించి జోరుగా ప్రయత్నాలు చేస్తుండటంతో సినిమాలు ఒప్పుకోవాలా లేదా అనే సందిగ్ధంలో అనుష్క ఉన్నట్టు గాసిప్స్ వెలువడుతున్నాయి. అందుకే ప్రభాస్ కు ఓకే చెప్పనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ లేకుండానే ప్రభాస్ తన సినిమా షూటింగ్ ను ప్రారంభించేశాడు కూడా.